సో గైస్, మనం రీసెంట్గా కార్ తీసుకున్నాం కదా. సో నేను కార్ తీసుకున్నాం కదా, ఫియాట్ పుంటో, గ్రాండ్ పుంటో అనమాట. 1.3 డీజిల్ వర్షన్, ఇది 2009 మోడలు. సో యాక్చువల్గా మైలేజ్ ఎంత వస్తుంది అంటే, ఇది అరౌండ్ 15 to 16 వస్తుంది విత్ ఏసీ అయితే కనుక. వితౌట్ ఏసీ అయితే కనుక 18 కిలోమీటర్స్ అలా వస్తుంది హైవేలో. సో సిటీలో నార్మల్ చూడండి ఎంత వస్తుందో, 12.9 వస్తుంది. సో డిపెండింగ్ అపాన్. సో దీంట్లో ఏంటంటే కనుక, మనకి ఏవిఎస్ సిస్టమ్ ఉంది, అలాగే ఫుల్ యాంటీ అదేంటి డోర్ లాకింగ్ సిస్టమ్ కానీ ఉందన్నమాట. సో సీట్ బెల్ట్ సెన్సార్స్, అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ ఉన్నాయి ఇక్కడ ఒకటి, సో అక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్స్ కానీ ఉన్నాయి. సో ఇది మొత్తం కంపెనీ వైజ్ నుంచి వచ్చినటువంటిది అనమాట, మనం ఎటువంటి మాడిఫికేషన్ చేయలేదు. 2 ఏసీ వెంట్స్, అక్కడ ఒక ఏసీ వెంట్ ఉంది, సో ఇక్కడ ఒక ఏసీ వెంట్ వచ్చింది అనమాట. లాస్ట్ మాత్రం రీసెంట్గా బ్రేక్ అయ్యింది, సో దాన్ని కొత్తగా వేయించాలి. సో ఇది వచ్చేసేసి మనకు కంపెనీ నుంచి వచ్చింది, బ్లాక్ పట్ అనేసి. సో చాలా బాగుంది, కంపెనీ స్పీకర్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఏసీ అయితే కనుక, ఏసీ మనం వేయించాము, పోయినది లైక్ రిపేర్ అయినది, గ్యాస్ మొత్తం అంతా చేపించేసేసాము. సో చాలా బాగుస్తుంది ఏసీ అయితే కనుక. రన్నింగ్లో చాలా బాగుస్తుంది కూలింగ్ అనేది, ఓకే అంటే ఇంకా నార్మల్గా లేదు. సో ఈ లెదర్ ఇది ఉంది కదా, సో ఇది వచ్చేసి మనం వేయించేసుకున్నాం అనమాట. సో అంత బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే కనుక, మొత్తం ఈ సీటింగ్ అంతా మొత్తం ముందు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్ మొత్తం అంతా తీసేసుకున్నారు అంటే వేపించారనమాట, మనమేమీ వేపించలేదు. సో నేను ఇప్పుడు మీకు అవుట్ సైడ్ కానీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి. సో ఇది మనకు అవుట్ సైడ్ నుంచి లుకింగ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే పైన ఒకటి ఉన్నది ఫియాట్ అని ఉన్నది, నేను డిస్ప్లే చేస్తాను. అది మేము అరుణాచలం ట్రిప్ వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఎక్కడో సంథింగ్ స్పీడ్ బ్రేకర్ దగ్గర దాన్ని పోగొట్టేశారనమాట. నేను మళ్ళీ ఆర్డర్ పెట్టలేదు, అది ఆర్డర్ పెట్టాలంటే 2000 సంథింగ్ ఎంతనో ఉంది. సో ఫియాట్ అయితే ఇప్పుడు మనకు ఇండియాలో లేదు, స్పేర్ పార్ట్స్ అయితే కొన్ని వెబ్సైట్స్లలో దొరుకుతున్నాయి. సో అవి కానీ కొద్ది కాస్ట్లీగానే ఉన్నాయన్నమాట. సో ఇంజన్ సైడ్కి వచ్చేసరికి ఇంజన్ సైడ్ పార్ట్స్ అన్నీ మారుతి సుజుకి, టాటా ఇవి ఉన్నాయి కదా, అవి దొరికేస్తున్నాయన్నమాట. సో ఇది సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఓకే, అల్లా వీల్స్ వచ్చాయి, ముందర వచ్చేసి డిస్క్ బ్రేక్ వచ్చింది, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్ వచ్చేసింది. సో అలాగే వెనకాల వచ్చేసి హైడ్రాలిక్ ఇది ఉంది. సో హైడ్రాలిక్ లైక్ ఇది ఉంటుంది కదా, మనం ఏమంటారు సస్పెన్షన్ ఉంటుంది కదా, హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. సో అది అలాగే బ్యాక్ వ్యూ చూడండి. సో మనకి లోపల అంటే బూట్ స్పేస్ కానీ చాలా బాగుంది, అంటే కనుక హెవీగానే ఉంది. మనకి అట్లీస్ట్ ఒక 3-4 బ్యాగ్స్ అనేది ఎఫిషియెంట్గా పడతాయి అనమాట. ఇంకా కొద్ది కావాలంటే మనం పైక్ కానీ వేయించుకోవచ్చు. మనం కార్ తీసుకున్నాక స్టిక్కరింగ్ వేయించేసుకున్నాం మన యూట్యూబ్ ఛానల్లో, అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది వేయించుకున్నాం అనమాట. సో అది, సో మా ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. యాక్చువల్గా నేను రిజిస్ట్రేషన్ చేపియాలి తొందరలోనే, అతి తొందరలోనే రిజిస్ట్రేషన్ కానీ కంప్లీట్ చేస్తున్నాను. ఇది ఎక్స్టీరియర్ అంతా మొత్తం అంతా వ్యూ సార్ చూడండి. టైర్స్ అయితే కనుక రీసెంట్గా టైర్స్ వేయించారు. సో నేను చేంజ్ చేయించింది ఏంటంటే అనగా, ఈ కార్లో మెయిన్గా ఈ కార్లో నేను చేంజ్ చేసి చేయించింది, ఒకటి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించాను, అలాగే డీజిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయించాను, అలాగే ఏసీకి సంబంధించింది చేంజ్ చేయించాను, అలాగే బ్యాటరీ ఒకటి కొత్తది వేయించాను. సో యాజ్ ఆఫ్ నో ఇది వేయించాను అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఫ్రంట్ గ్లాస్ అనేది బ్రేక్ అయ్యింది. సో ఈ ఫ్రంట్ గ్లాస్ కానీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత చేంజ్ చేయిద్దాం అనేసి అనుకుంటున్నాను, అప్పటి వరకు అలాగే పెడదాం అనుకుంటున్నాను. సో అది, సో అలాగే హెడ్ లైట్స్ కానీ ఇంతకుముందు ఒక ఇదే అయినాయి అనమాట, లైక్ ఎల్లో ఇష్ కలర్ వచ్చేసేసాయి. సో ఏం చేసామంటే మేము ఇప్పుడు దాన్ని మొత్తం క్లీనింగ్ చేయించేసి పెట్టాము, బాగుంటుంది లైటింగ్ అయితే కనుక ఎఫిషియెంట్గా వస్తుంది అనమాట. సో అది గైస్. సో టైర్ సైజెస్ చూస్తే కనుక 185/60 R15 అనమాట, అపోలోకి సంబంధించిన టైర్స్ చాలా బాగుంటాయి టైర్స్ అయితే కనుక. సో అది ఇంటీరియర్ మీకు ఆల్రెడీ నేను ఇందాక చూపించాను కదా. సో ఇంకొకసారి, సో ఇంటీరియర్ చూడండి. సో అక్కడక్కడైతే రస్ట్ పట్టింది. ఇది యాక్చువల్గా మనకి 4 డోర్స్ ఉంటాయి కదా, అవి పైకి లిఫ్ట్ చేసుకోవడానికి, కిందకి డౌన్ చేసుకోవడానికి, అలాగే ఇవి మిర్రర్స్ ఉంటాయి కదా సైడ్ మిర్రర్స్, వాటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అనమాట. సో ఇది డోర్ లాకింగ్ సిస్టమ్ అనమాట, డోర్ లాకింగ్. అలాగే మెనూ చేంజెస్కి సంబంధించింది, వాల్యూమ్స్, అలాగే లైట్స్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అలాగా అనమాట. సో మనకి యాక్చువల్గా అయితే ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందంటే చూపిస్తా చూడండి, 2 లాక్ కిలోమీటర్ మనకి ఇచ్చినప్పుడు పర్సన్,
ముందు ఓనర్ ఇచ్చినప్పుడు 2 లాక్ కిలోమీటర్ తిరిగింది, నేను వచ్చేసి 2200 కిలోమీటర్స్ తిప్పాను అనమాట, ఆల్మోస్ట్ 2300 కిలోమీటర్స్. చిన్న చిన్న లైటింగ్, అక్కడ లైటింగ్ వస్తుంది కదా పైన, సో ఇక్కడ ఇదైతే వస్తుందో అది చిన్న లైటింగ్ ఏదో ఎఫెక్ట్ ఉన్నట్టుంది. సో దాన్ని అది ఒకసారి మనం రెక్టిఫై చేయగలిగితేనక మొత్తం అంతా వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసేసి డోర్ సింబల్ అనమాట, నేను డోర్ ఓపెన్లో పెట్టాను కదా అందుకనేసేసి డోర్ సింబల్ ఉంది, అది వేస్తేనక ఆటోమేటిక్గా కొద్దిసేపు ఉన్నాక క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసేసి ఏబిఎస్ వార్నింగ్, అలాగే ఇది వచ్చేసి బ్రేక్ వార్నింగ్ అనమాట. ఇంజన్ స్టార్ట్ చేసాక మనకు ఆఫ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో బ్యాటరీ వార్నింగ్, ఇంజను, హీటు, సీట్ బెల్ట్ అనమాట. సో ఒక్కసారి మనం ఆన్ చేద్దాము. సో రైట్ ఆన్ అయిందా, సో ఇది అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇవి మాత్రం బ్రేక్, ఇవి మాత్రమే సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. కొద్దిసేపు ఉంటే ఆ బ్రేక్కి సంబంధించింది కానీ వెళ్ళిపోతుంది అనమాట, డోర్ది ఉంది అది కానీ వెళ్ళిపోతుంది కొద్దిసేపు ఉంటే. సో గేర్ది ఇది ఒక్కటి చేంజ్ చేపిస్తేనక సరిపోతుంది. అలాగే ఎఫ్ఎం కానీ మనము, ఇది మనం బ్లూటూత్ ఉంది కదా, బ్లూటూత్ కనెక్షన్ చేసుకొని పాటలు వినొచ్చు అనమాట. సో వాయిస్ కానీ అంతా బాగుంది. సో ఇంటీరియర్ కానీ ఒక్కసారి చూడండి మీకు. ఓకే, వెనకాల ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, వెనకాల కానీ చూపిస్తాను. సో వెనకాల స్పేస్ చూడండి. సో ఒక ఇద్దరు పర్సన్స్ అయితే బాగా ఎఫిషియెంట్గా కూర్చోవచ్చు, ఇంకొకరు కానీ బాగా అంటే 3 మెంబర్స్ అయితే ఇంకా కూర్చోవచ్చు అనమాట. పర్లేదు బాగానే ఉంటుంది. సో అది బ్యాక్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది చూడండి. సో అలాగే మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఒకటి ఇది ఉంటుంది అనమాట, ర్యాక్ టైప్ ఉంటుంది, అది లేదు. సో మనకు జస్ట్ ఇంకా బూట్ స్పేస్ అంతా ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది. మనకు స్పేరు వీల్ ఒకటి ఇచ్చారు, టైర్ ఒకటి ఇచ్చారు, సో జాకీ అది ఇచ్చారు అనమాట. వెనకాల ఫ్యాగ్ దానికి సంబంధించింది. సో ఇది గైస్. సో నాకు ఎంత పడింది అంటే కారు 1,05,000 పడింది ప్రైస్ వచ్చేసేసి. నేను మాడిఫికేషన్స్ ఇప్పటివరకు ఒక 25 to 30 దగ్గరికి వచ్చాయి. సో ఇంకొక 20,000 అనేది వస్తూ ఉంది, లైక్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానివ్వండి, గ్లాసెస్కి సంబంధించింది కానివ్వండి, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ. సో ఆల్మోస్ట్ ఓవరాల్గా నేను ఎంత ఖర్చు పెట్టాను అంటే అనక ఖర్చు అంటే ఆల్రెడీ ఇప్పుడు 30 కాడికి వచ్చింది, ఇంకొక 20 to 25 వస్తుంది. సో టోటల్ 55 కాడికి వస్తుంది నాకు మొత్తం. అప్పుడు కారు ఎంత ప్రైస్ పడినట్టు అవుతుంది అంటే అనక, సో సింపుల్గా చెప్పాలంటే అనక మనకి 1,60,000 పడినట్టు ఉంటుంది అనమాట కారు. ఇంకో 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఆర్సీ అనేది మనము ఇది ఎక్స్టెన్షన్ చేస్తాం కాబట్టి ఇంకో 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో 5 ఇయర్స్లో మనం వాడుకోవచ్చు. సో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ మంచి కారు వాడేసుకొని తర్వాత ఇన్కేస్ కావాలంటే కొత్తది కానీ కొనుక్కోవచ్చు, లేదు అమ్మినా కానీ రీసేల్ అయినా కానీ 1 లాక్ సంథింగ్ అరౌండ్ 1,02,1.2 అనేది పడుతుంది. ఇంజన్ అయితేనక సూపర్ కండిషన్ ఉంది ఇంజన్ అయితేనక, ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. 110, 120 పెట్టినా కానీ సో అంత మంచి కండిషన్ అనేది ఉందన్నమాట వెహికల్ అయితేనక. సో బాగుంది, మనం కానీ అలాగే మెయింటైన్ చేసుకుంటే ఫ్యూచర్లో కానీ బాగుంటుంది. చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏవేవి ఉన్నాయో అవి మాత్రం మనం చేర్చుకుంటున్నాం. ఓకేనా గైస్? సో ఇంతటితో ఈ గ్రాండ్ పింటో ఫియాట్ సంబంధించి ఇదంతా క్లోజ్ చేస్తున్నాను వీడియో అనేది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. సో నెక్స్ట్ అప్కమింగ్ నేను టూర్స్ ఏదన్నా కానీ ఉంటే కనుక, చిన్న చిన్న టూర్స్ కానీ లాంగ్ టూర్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మ్యాక్సిమం ఈ వెహికల్లోనే వెళ్ళిపోతూ ఉంటాను, లేదంటే బైక్లో వెళ్తాను, లేదంటే ఇండివిజువల్గా నేను వెళ్తాను. సో అది గైస్ ఉంటాను, మరి బాయ్.